గౌరవ సభ్యుని నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ ఎన్నిళ్ళు మంజూరు చేసుకున్నారు ఎంత డబ్బు ఖర్చు అయ్యింది మన డబ్బు ఖర్చు దాంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది ఇతర విషయాలు అడిగారు అధ్యక్ష చాలా మంచి క్వశ్చన్ అధ్యక్ష ఎందుకంటే బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతా ఉన్నారు టూ బెడ్రూమ్ ఇళ్ళన్నీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పంపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు అట్లా చాలా విపరీతమైన దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇది మంచి క్వశ్చన్ నేను ఈ వేదికగా నేను చాలా క్లారిటీగా చెప్తా అధ్యక్ష ఈ వేదికగా నేను ఈ రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు 291,000 ఇళ్ళు టూ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేశారు అధ్యక్ష అది దాదాపు 18,000 కోట్లు దాని ప్రాజెక్ట్ కాస్ట్ అయితే దాంట్లో నేను ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం స్థలాలు దొరకక కొన్ని స్టార్ట్ కాలేకపోయినాయి 227,000 ఇళ్ళు మొదలుపెట్టినాం అధ్యక్ష 227,000 ఇళ్ళు ఇక్కడ ఇంకొక మాట కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ ఇల్లు ఇంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న ఇళ్ల కంటే 6 రెట్లు ఎక్కువ అధ్యక్ష అది డబ్బు విషయంలో కావచ్చు ఏరియా విషయంలో కావచ్చు అంటే ఇప్పుడు కేసీఆర్ కడుతున్న ఒక ఇల్లు గత ప్రభుత్వాలు కట్టిన తీసుకున్న ఇళ్లకు 6 ఇళ్లకు సమానం అధ్యక్ష అంటే మేము ఇప్పుడు 227,000 ఇళ్ళు తీసుకున్నాము అని అంటే గత ప్రభుత్వాల లెక్కలో తీసుకుంటే 14 లక్షల ఇళ్ళు కట్టినట్టు అధ్యక్ష సో ఈ దీని క్వాంటిటీ కూడా నేను తమ దృష్టికి తీసుకురావాలని ఉద్దేశం అధ్యక్ష నాది దీంట్లో 227,000 ఇళ్లలో 103,000 ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష 100% కంప్లీట్ అయిపోయినాయి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఒక 70,000 ఇళ్ళేమో 90% కంప్లీట్ అయిపోయిన అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ 173,000 ఇళ్ళు పూర్తయినాయి అధ్యక్ష 173,000 ఇళ్ళు పూర్తయినాయి అధ్యక్ష ఇప్పటికీ రాష్ట్రంలో ఇంకొక 53,000 ఇళ్ళు పనులు పురోగతిలో ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష అయితే ఇప్పటి మట్టుకు అధ్యక్ష ఈ టూ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఖర్చైన మొత్తం డబ్బు 10,442 కోట్ల రూపాయలు అధ్యక్ష అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు టూ బెడ్రూమ్ ఇళ్ళు మొత్తం కేంద్ర ప్రభుత్వమే కట్టిస్తూ ఉంది మోడీయే కట్టిస్తూ ఉన్నాడని బయట మరి వాళ్ళు మంచి మంచి ఎంపీ స్థాయి ఉన్న నాయకులే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నా క్లారిటీ ఇస్తూ ఉన్నా అధికారికంగా నేను ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అధ్యక్ష మొత్తం ఇవాళ రాష్ట్రంలో కడుతున్న ఇల్లు ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో కట్టే ఇల్లుకు అయ్యే ఖర్చు 504,000 రూపాయలు అధ్యక్ష ఈ 504,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 72,000 రూపాయలు మాత్రమే అధ్యక్ష ఇస్తానన్నది 504,000లో కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నది 72,000 రూపాయలు మాత్రమే అంటే కేంద్ర ప్రభుత్వం 14% మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో కట్టే టూ బెడ్రూమ్ హౌస్లకు ఇస్తూ ఉన్నది జస్ట్ 14% 72,000 మాత్రమే మిగతా 432,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది పట్టణ ప్రాంతాల్లో 530,000 రూపాయలు ఖర్చు అవుతున్నది అధ్యక్ష ఒక్క ఇంటికి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 150,000 రూపాయలు మాత్రమే అంటే 28% 72% పట్టణ ప్రాంతాల్లో కట్టే ఇళ్ళకు కేసీఆరే ఖర్చు పెడతా ఉన్నాడు అధ్యక్ష అట్లాగే జిహెచ్ఎంసీలో 700,000 రూపాయలు అవుతుంది ఒక ఇల్లుకు ఖర్చు దాంట్లో 150,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వము మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వమే అంటే 21% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నది ఇంక ఇయ్యలేదు వాళ్ళ షేర్ 21% అట్లనే G+5 ఇండ్లు ఏవైతే 5 ఫ్లోర్ల ఇండ్లు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీలో ఒక్క ఇంటికి 775,000 రూపాయలు ఖర్చు అవుతున్నది అధ్యక్ష దాంట్లో కేంద్ర ప్రభుత్వం 150,000 ఇస్తుంది ఎంతలో 775లో 150 అంటే 19% అదే 9 ఫ్లోర్ల ఇండ్లు అపార్ట్మెంట్లలో మొత్తం 790,000 ఖర్చు అవుతున్నది అధ్యక్ష అక్కడ కూడా 150,000 వాళ్ళు ఇచ్చేది 790,000 ఖర్చులో 150,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నది మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటున్నది అది కూడా 18% అంటే యథవదా ఏదైనా 15% 100 రూపాయల్లో 15 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నది
85 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఖర్చు పెడతా ఉన్నది 2 బెడ్రూమ్ ఇళ్ళ పథకంలో. ల్యాండ్ కాస్ట్ కాకుండా మా గౌరవమంత శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు భూమి కాస్ట్ కాదు, భూమి మల్ల రాష్ట్ర ప్రభుత్వమే కట్టే. దాంట్లో భూమి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 100%, కట్టే ఖర్చులో 15 పైసలే వాళ్ళు ఇస్తున్నారు, 85 పైసలు కేసీఆర్ పెడుతున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నాడు. ఇది వాస్తవం. నేను అధికారికంగా ఒక హౌసింగ్ శాఖ మంత్రిగా ఈ సభలో మీ దృష్టికి తెస్తున్నా అధ్యక్ష, మీ ద్వారా ఈ సభ ద్వారా నేను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకుపోతున్నా అధ్యక్ష. దయచేసి ఆ తప్పుడు మాటలు నమ్మకండి, ఆ అబద్ధాల మాటలు నమ్మకండి, ఆ దుష్ప్రచారాలు నమ్మకండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అయితే ఇదేమో ఇస్తానన్నది, ఇచ్చింది ఎంత అని లెక్క తీసుకుంటే అధ్యక్ష, మొత్తం అధ్యక్ష ఇప్పటి మటుకు ఈ 2 బెడ్రూమ్ల ఇళ్ళ పథకంలో ఖర్చయింది 10,442 కోట్లు స్పెంట్. ఇప్పటికి ఖర్చు అయిపోయింది 10,442 కోట్లు. ఇప్పటి మటుకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు ఇది కూడా ఖర్చు, మళ్ళా తను భూమి ఖర్చు కాక, భూమి కాస్ట్ కాక, ఓన్లీ కట్టడానికైనా ఖర్చే 10,442 కోట్లు. దీంట్లో ఇప్పటికి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1,311 కోట్లు. 10,442 కోట్లు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,311 కోట్లు మాత్రమే, అంటే 13% ఇచ్చింది. ఇప్పటికి మనకి ఖర్చు అయిన దాంట్లో 13% కేంద్రం నుంచి వచ్చింది, 87% కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది వాస్తవం. 3 సంవత్సరాలైంది అధ్యక్ష, 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి 2 బెడ్రూమ్ హౌస్ నుంచి రాలేదు. ఇప్పటికి 3 సంవత్సరాలైంది 1 రూపాయి రాలే. వాళ్ళు ఇవాళ అక్కడ బయట ప్రచారాలు చేసుకుంటున్నారు, అబద్ధం మాటలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మనకు మొత్తం 2,04,880 ఇండ్లకు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. చెప్పింది, ఆ చెప్పిన ప్రకారం వాళ్ళు మనకి ఇవ్వాల్సిన డబ్బు 2,687 కోట్లు ఇవ్వాలి. ఏది గా 15%, ఆ 15 పైసలలోనే వాళ్ళు మనకి ఇవ్వాల్సిన డబ్బు 2,687 కోట్లు ఇవ్వాలి. ఇచ్చింది అధ్యక్ష 1,311 కోట్లు. ఆ ఇచ్చే 15% డబ్బులో కూడా ఇంకా వాళ్ళు మనకు 1,375 కోట్లు బాకీ ఉన్నారు అధ్యక్ష. ఆ ఇచ్చే దాంట్లో కూడా ఇది అధ్యక్ష అసలు వాస్తవం.